ఇచ్చిన సపోర్టింగు, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు, శంభో శంకర్ నుంచి గతంలో నేను కమెడియన్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలకు గాను, నా ఫస్ట్ సినిమా శంభో శంకర్ నుంచి ఇప్పుడు ఈ నాలుగో సింహం దాకా నా ప్రతి ప్రాజెక్టుకి దగ్గరుండి వెనకాతల ఒక బ్యాక్ బోన్ లాగా మీరు అందరూ ఉండి సపోర్ట్ ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా నాకు మీడియా, మీరందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారన్న, మీ అందరిని గుర్తుపెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లైఫ్ లాంగ్ మర్చిపోలేను మిమ్మల్ని. ఇలాగే కొంచెం మీరు కంటిన్యూ చేసి సపోర్ట్ ఇస్తే ఇంకొన్ని సినిమాలు తీయడం జరుగుద్ది. ఇంకొంతమందిని కొంచెం ఒక టీం అనేది, ఇప్పుడు ఒక సినిమా తీసామంటే దగ్గర దగ్గర 30-40 కుటుంబాలు బతుకుతాయి, 24 క్రాఫ్ట్స్ బతుకుద్ది. ప్రొడక్షన్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి, డైరెక్టర్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి టెక్నీషియన్, అందరికీ వర్క్ ఉంటుంది, అందరికీ లైఫ్లు బాగుంటాయి, అందరూ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుంటారు. అందుకనేసి నేను ఏ కథ వచ్చినా సరే, కథలో కొంచెం మ్యాటర్ ఉన్నా, కొంచెం కథ బాగున్నా సినిమా ఓకే చేయడం జరుగుతుంది, చేయడం జరుగుతుందండి. నేను అందుకే గ్యాప్ తీసుకోవట్లేదు, కంటిన్యూగా ఒకేసారి రెండు సినిమాలు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ రెండు సినిమాల డైరెక్టరు జానీ, ఈయన కూడా గత 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారండి. ఎక్కడ రాత్రులు పగళ్ళని తేడా లేకుండా, నిద్ర లేకుండా, ఏం లేకుండా రెండు సినిమాలు కంప్లీట్ చేశారంటే, ఇప్పుడు నాలుగో సింహం ఇంకొక 4 డేస్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోద్దండి. తన ముందు సినిమా నెక్స్ట్ మంత్ 5కి ప్లాన్ చేస్తున్నారు రిలీజ్, KD No. 1. అది కూడా చాలా బాగా వచ్చిందండి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేసాం. ఇక్కడ సినిమాలు ఎందుకంటే ఇంత ఫాస్ట్గా తీస్తున్నామంటే, మనం ఎన్ని సినిమాలు తీస్తే అంతమంది బతుకుతారండి, మనం ఎన్ని సినిమాలు తీస్తే అంతమందికి పని వస్తుంది. ఇక ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఇప్పుడు టైం స్పాన్లోనే ఈ సినిమాలు తీసుకోవాలి. ఇక స్పాన్ అయిపోయిన తర్వాత ఇంకా మరి ఇంకా కుదరదు కదా, ఈ 5-10 ఏళ్ళలోనే నాకు ఎన్ని సినిమాలు వస్తాయో, ఎన్ని సినిమాలు తీయగలను, అన్ని సినిమాలు మాత్రం గ్యాప్ లేకుండా తీస్తూనే ఉంటాను. అవి కూడా మంచి చిత్రాలు అయి ఉంటాయి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ, నన్ను నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ. అవి కూడా నేను ఎంచుకుంటున్నాను సినిమాలు, అలాంటి సినిమాలు కూడా ఎంచుకుంటున్నాను. మధ్యలో ఏమైనా కామెడీ క్యారెక్టర్లు వచ్చి, మంచి సినిమాలు కామెడీ క్యారెక్టర్లు వస్తే అవి కూడా చేస్తున్నాను. ఈరోజు అక్షర్ అని ఒక ట్రేజర్ రిలీజ్ అయింది నా సినిమా. ఆ సినిమా ట్రేజర్కి మంచి స్పందన వచ్చిందండి, చాలా బాగుంది ట్రేజర్ అక్షర. దాని తర్వాత వచ్చి ఇంకొక 1 వీక్లో మాది KD No. 1 సినిమా ట్రేజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ మనం చూశానండి, డైరెక్టర్ గారు నాకు కట్ చేసి చూపించారు, చాలా అద్భుతంగా వచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో ఏం కావాలో అన్నీ ఉంటాయి సినిమాలో. అలాగా ఆ సినిమాని చిత్రీకరించడం జరిగింది డైరెక్టరు. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే 4వ సింహం అండి. ఈ 4వ సింహం నేను ఇండస్ట్రీలో ఉన్న నా మిత్రులకు సంబంధించిన కొంతమంది కమెడియన్స్ కానీ యాక్టర్లు కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తే ఓకే మంచి సబ్జెక్టు, చాలా బాగుంది, దీనికి ఈ టైటిల్ అయితే బాగుంటుంది, ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని డైరెక్టర్ గారు నేను మేమందరం కూర్చొని, దీనికి ఇప్పుడు దాకా చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లు క్యారెక్టర్లు చేసిన వాళ్ళందరూ పోలీసుల మీద రకరకాల డైలాగులు చెప్పారు చాలామంది హీరోలు. చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయినాయి, రాజశేఖర్ గారి సినిమాలు కానీ, తర్వాత వచ్చిన ఇక చాలా సినిమాలు, ఇంకా తెలుగులో చాలామంది బాలయ్యబాబు గారి సినిమాలు కానీ పోలీస్ సబ్జెక్టులు వచ్చినాయి, అన్నీ పవర్ఫుల్గా వచ్చినాయి, పవర్ఫుల్గా ఆడినాయి. వాటికి ఏమాత్రం తగ్గకంట నేను మిమ్మల్ని మెప్పిస్తానని అమ్మతోడు ఒట్టే చెప్తున్నాను మీడియా పూర్వకంగా, ఇది మాత్రం 100%. ఆ సినిమాలకి ఏమాత్రం తగ్గకంట ఎమోషన్ కానీ, తీసుకున్న పాత్రకు న్యాయం చేయడం అంటారండి దీన్ని, ఆ న్యాయం నేను చేస్తానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, డైరెక్టర్ గారు అండ్ టీం నమ్ముతుంది. మరి ఇక మీరే మీరు నమ్మి మీరు కానీ ఓకే అన్నారంటే ఇంకా నేను పాస్ అయినట్టుగా. ఫస్ట్ మీరే, మేము ఎన్నైనా డప్పులు తాళాలు కొట్టుకోవచ్చు, ఈ నమ్మకండి. ఏమంట మీరు తీసిన వాళ్ళు ఎన్నేం చెప్పొచ్చు, ఈ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మీరే దీనికి కరెక్ట్ న్యాయ నిర్ణేతలు, సినిమా బాగుందా బాగాలేదా, ఈ శంకర్ గడు ఎలా చేశాడు, బాగా చేశాడా లేకపోతే బాగా చేయలేదా అనేది మీరు నిర్ణయిస్తే నేను బతుకుతాను. నేను బతికానంటే ఇంక 10 మంది బతుకుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం అన్న, నెక్స్ట్ మంత్ KD No. 1 రిలీజ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం. 4వ సింహం, నేను హీరో శంకర్ గారితో నేను రెండు సినిమాలు చేయడం జరుగుతుంది. ఒకటి KD No. 1, నేనే KD No. 1. అది జూన్ 5th నేను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానండి. జూలై 5th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానండి. అలాగే దీని తర్వాత ఆల్మోస్ట్ మూవీ షూటింగ్ అయిపోయింది ఒక సాంగ్ తప్ప. ఇది కూడా జూలై ఎండింగ్కి రిలీజ్ చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. అలా ఈ రెండు సినిమాలు కూడా మంచి, ఇప్పుడు KD No. 1 సినిమా వచ్చేసి మంచి ఎంటర్టైన్మెంటు, మంచి ఓ సస్పెన్సు, శంకర్కి తగ్గకుండా, అంటే శంకర్ ఆడియన్స్కి తగ్గకుండా వాళ్ళు ఏం కోరుకుంటారో
ఒక మంచి కామెడీ, అట్లాగే మంచి థ్రిల్లర్, ఆ సినిమాలు అన్నీ ఉంటాయండి, దాన్ని ఆదరిస్తారు. అట్లాగే సేమ్ టైము ఇప్పుడు నాలుగో సినిమా కూడా చేయడం జరిగింది, రెండు సినిమాలు. ఈ సినిమాలు ఫుల్ ఎమోషనల్, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే ఒక విజయవాడ బ్యాక్ డ్రాప్లో జరిగే సినిమా ఇది కథ. అక్కడ జరిగిన ఒక కాల్మనీ కావచ్చు, అక్కడ జరిగిన మడళ్ళు కావచ్చు, అంటే అక్కడ జరిగిన న్యాచురల్ కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరికి ఉద్దేశించినవి కావు, ఈ సినిమా ఎవరికి ఉద్దేశించిన పాత్రలు కానీ అలాంటి ఏమీ లేదు. కాబట్టి దీన్ని అందరూ ఆదరిస్తారనేసి, అందరూ ఎంజాయ్ చేస్తారనేసి ఈ సినిమా దీంట్లో శంకర్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాలో, ఎందుకంటే క్లైమాక్స్లో అతను కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి పాపం, చాలా దెబ్బలు తగిలితే కూడా అతను తగలనట్టే ఉన్నాడు పాపం. అది నేను చూసి కూడా నేను చాలా బాధపడ్డాను, చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తను మంచి పేరు వచ్చిందనేసి నేను ఆశిస్తూ, ఇంకా ఇప్పుడు మాట్లాడేకంటే ఇంకా ముందు ఈరోజు టీజర్ రిలీజ్ చేస్తున్నాను నాలుగో సినిమా, అందరూ చూడాలి, చూసి ఎంతమంది కామెంట్స్ ఇస్తారో, ఎంతమంది లైక్లు డిస్లైక్లు ఇస్తారో చూడాలి. కాబట్టి సినిమా ఈ టీజర్ బాగుండిద్ది అనుకుంటున్నాను. ఈ మీడియా మిత్రులు, ప్రేక్షకులు అందరూ చూసి దీన్ని బాగా కొంచెం ముందు తీసుకెళ్తారనేసి, చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారనేసి ప్రేక్షకులు. శకలక శంకర్ ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు, దానికి తోడు జానీ గారు ఆయన దర్శకత్వంలో మరి రెండో సినిమా చేస్తున్నాడు. నాలుగో సింహం మరి కష్టపడి ఈ పోలీస్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో, పోలీస్ స్టోరీస్ అనేటివి డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తున్నారు. ఇందాక శంకర్ మాట్లాడుతూ చెప్పాడు, నేను సినిమా తీస్తే ఒక 40 కుటుంబాలు బాగుపడతాయి, 40 కుటుంబాలకు భోజనం పెడతాడు. మరి అలాంటి మంచి ఉద్దేశంతో యువకుడు, ఇంకా వయస్సు ఉంది, ఎన్నో సినిమాలు తీయగలడు. మరి మీరు చిన్న సినిమాలను చిన్న చూపు చూడకుండా, మరి చిన్న సినిమాలే ఇండస్ట్రీకి భోజనం పెడతాయనేది ఆ దృక్పథంతో మీరు కూడా ముందుకొచ్చి మీ టీవీలో దానికి సరైన ప్రమోషన్ ఇచ్చి వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా మీ మీద ఆధారపడి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఆదరించాలని, ముందుగా ఆదరిస్తారని, ఇన్ని రోజులు ఎలాగైతే అతనని వేరే సినిమాల్లో ఆదరించారో అదేవిధంగా ఇంకా ముందు కూడా అతనని ఆదరించి, మరి జానీ లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లను మంచి పదంలో తీసుకోవడానికి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇంకా సినిమాలు చేసే దిశగా వాళ్ళు పయనించాలని, మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. మీరు లేకుంటే నిజంగా మేము లేము. ఏ క్యారెక్టర్ చేసినా, ఎంత మంచి క్యారెక్టర్ చేసినా కూడా మీడియా సపోర్ట్, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మరి మంచి యువకుడు, మంచి పట్టుదల ఉన్నవాడు, ముఖ్యంగా పట్టుదల ఉంటే సాధించింది అనేది ఉండదు. కాబట్టి తనకి మీరందరూ సహకరించి ఈ నాలుగో సినిమాని మీరు ప్రమోట్ చేస్తారని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు .entertainment.